అంటే రైతు బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, కూలీలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మహిళలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, పిల్లలకు సరిగా చదువు చెప్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక దద్దమ్మ మంత్రి మాట్లాడతాడు, ఏమంటాడంటే గురు పూజోత్సవ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే గురువు కంటే గూగుల్ గొప్ప అంట. ఒరే పిచ్చోళ్ళారా, మీకేం తెలుసు గూగుల్లో ఏం పెడితే అది వస్తుంది అంతే. గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ అంతే, అది కూడా తెలియని దద్దమ్ములు ఉన్నారు. గురువు అనేది జ్ఞానం ఇచ్చే వ్యక్తి, గురువు గూగుల్ ఇచ్చేది సమాచారం, అది కూడా మీకు తెలియదు. ఏ తమ్ముళ్ళు మీ అందరికీ కూడా చదువు చెప్పింది ఎవరని నేను అడుగుతున్నా, చదువు చెప్పబోయేది ఎవరని అడుగుతున్నా. అలాంటి గురువును పట్టుకొని ఎగతాళి చేసే పరిస్థితి వస్తే వీళ్ళని ఏమనాలా? వీళ్ళ కండ కావరం అహంభావం మీరే గుర్తుపెట్టుకోవాలి, ఒకటే మీ చేతుల్లో ఉంది. ఇలాంటి వ్యక్తులు గుణపాఠం చెప్పి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.